హాయ్ టీచర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్ తెలంగాణ డిఎస్సీ రాసే అభ్యర్థులందరూ చాలా ఆందోళనకు గురవుతున్నారు ఎందుకంటే టెట్ చాలా తక్కువ మార్క్స్ వచ్చి మంది క్వాలిఫై కూడా అవ్వలేదు థర్టీ టూ పర్సెంట్ మాత్రమే క్వాలిఫై అయ్యారు మరి టెట్ క్వాలిఫై అవ్వని వాళ్ళ పరిస్థితి ఏంటి తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు జస్ట్ బోర్డర్లో పాస్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు సెకండ్ టెట్ ఉంటుందా ఎప్పుడు ఉంటుంది సి టెట్ మార్క్స్ టీఎస్ టీఎస్ డిఎస్సిలో కలుపుతారా అసలు సెకండ్ టెక్ పెడతారా లేకపోతే టెట్ కమ్ టీఆర్టీ పెడతారా డిఎస్సి ఎప్పుడు ఉంటుంది ఈ డౌట్స్ అన్నీ ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను అసలు మిస్ అవ్వకండి దానికంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ని ఒకసారి వినండి మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎలాంటి అప్డేట్స్ మరిన్ని అందిస్తూ ఉంటాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ డౌట్ నెంబర్ వన్ టీఎస్ టెట్ క్వాలిఫై అవ్వని వాళ్ళు అలాగే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు బోర్డర్లో పాస్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు టెట్ పెట్టే విధానం ఏమిటంటే టీఎ టీఎస్ కానీ ఏపీ కానీ టెట్ రెండుసార్లు పెట్టాలి ఇయర్కి అంటే ఆరు నెలలకి ఒక టెట్ పెట్టాలి ఆరు నెలలకి ఇంకో టెట్ పెట్టాలి అంటే ఇయర్కి రెండు టెట్లు పెట్టాలి ఫ్రెషర్స్ కోసం అలాగే ముందు టెట్ క్వాలిఫై అవ్వని వాళ్ళ కోసం రెండు టెట్లు పెట్టేవారు ఇప్పుడు అలా పెట్టట్లేదు కానీ ఒక డిఎస్సికి మరొక డిఎస్సికి మధ్య గ్యాప్లో రెండు టెట్లు ఖచ్చితంగా పెడుతున్నారు కావాల్సి వస్తే మీరు ముందు డిఎస్సి టెట్లు చూడండి ప్రతి గవర్నమెంట్ రెండు గవర్నమెంట్లు పెడుతున్నాయి టెట్లు రెండు సార్లు డిఎస్సికి డిఎస్సికి మధ్య గ్యాప్లో కాబట్టి సెకండ్ టెట్ ఖచ్చితంగా పెడతారు నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ పెడతారు అండ్ టెట్ చాలా మంది తక్కువ మంది క్వాలిఫై అయ్యారు కాబట్టి ఖచ్చితంగా సెకండ్ టెట్ అనేది పెడతారు లేకపోతే టెట్ కమ్ టీఆర్టీ అయినా పెడతారు మీరు ఇప్పటి నుంచే చదవండి చదవడం స్టార్ట్ చేయండి టెట్ క్వాలిఫై అవ్వలేదని బుక్స్ ఎటువైపు పడేసి నిరాశ చెందొద్దు ఖచ్చితంగా మీకు టెట్ పెడతారు డిఎస్సి టెట్ కమ్ టీఆర్టీ అయినా పెడతారు ఫ్రెండ్స్ మీరు మాత్రం ఖచ్చితంగా చదవండి మీరు మాత్రం చదవడం అసలు ఆపద్దు అసలు తెలంగాణ వాళ్ళు కొంచెం అదృష్టవంతులైన చెప్పొచ్చు ఎందుకంటే డిఎస్సి మీకు ఖచ్చితంగా ఉంటుంది ఏపీ వాళ్ళతో పోలిస్తే ఎక్కువ పోస్టులతోనే మీకు డిఎస్సి ఉంటుంది టీఎస్ గవర్నమెంట్ ఖచ్చితంగా సెకండ్ టెట్ నిర్వహిస్తుందండి నైంటీ ఎయిట్ నిర్వహిస్తుంది మీరు మాత్రం చదవడం ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి అస్సలు నిరాశ పడద్దు క్వాలిఫై అవ్వని వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ డిసెం ఇంకా సిక్స్ మంత్స్లో మరొక టెట్ పెట్టాలి ఎలా అయినా అంటే నవంబర్లో అక్టోబర్లో ఖచ్చితంగా నోటిఫికేషన్ మళ్ళీ వస్తుంది మీరు ఇప్పటి నుంచే చదవడం స్టార్ట్ చేయండి ఒకవేళ సెకండ్ టెట్ పెట్టకపోతే టెట్కామ్ టీఆర్టీ పెడతాడు టెట్కామ్ సెకండ్ టెట్ పెట్టినా పెట్టకపోయినా టెట్ కమ్ టీఆర్టీ మాత్రం పెడతాడు సెకండ్ టెట్ పెట్టారంటే మాత్రం సెకండ్ టెట్ కమ్ టీఆర్టీ పెట్టకపోవడానికి ఛాన్స్ అయితే తక్కువ ఉంటుంది కాబట్టి సెకండ్ టెట్ అనేది ఖచ్చితంగా పెడతారు ఏపీ డిఎస్సి వాళ్ళు తెలంగాణ టెట్ టు డిఎస్సిలు రాస్తారండి కానీ వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఛాన్స్ ఉంటుంది జస్ట్ హండ్రెడ్ పర్సెంట్లో ఫైవ్ పర్సెంట్ అంటే ఫైవ్ పోస్ట్లు మాత్రమే వాళ్ళు ఎలిజిబుల్ అంటే మిగతా నైంటీ ఫైవ్ పర్సంటేజ్ మీకే ఛాన్స్ అంటే ఫైవ్ పర్సెంట్లో కూడా మీరు కూడా ఉండచ్చు ఏపీ ఉండొచ్చు తెలంగాణ ఉండొచ్చు కానీ ఆ ఫైవ్ పర్సెంట్కి ఏపీ వాళ్ళు కష్టపడతారు మీకు పోటీ ఇస్తారు జస్ట్ ఫైవ్ పర్సెంట్కే వాళ్ళు అంత కష్టపడి వేరే సిలబస్ చదివితే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎలిజిబుల్ అలాంటిది మీరు ఎంతలా చదవాలి ఒకసారి ఆలోచించుకొని మీరు చదవడం అయితే ఆపొద్దు మీరు డిఎస్సి సాధించినంత వరకు మీ ప్రిపరేషన్ ఇలాగే కొనసాగించండి మీకు పోస్టులు ఎక్కువ ఉంటాయి ఈ డిఎస్సిలోనే మీరు జాబ్ సాధించండి ఒకవేళ ఈ డిఎస్సి మిస్ అయినా టెట్ మిస్ అయినా సరే నెక్స్ట్ మీకు పెడుతూనే ఉంటారు కాబట్టి మీరు చదువుతూనే ఉండండి డిఎస్సి సాధించేంత వరకు మీ పోరాటం అస్సలు ఆపొద్దు నెక్స్ట్ డౌట్ సీటెట్ మార్క్స్ని డిఎస్సిలో యాడ్ చేస్తారా సీటెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఇది సెంట్రల్ టెట్ అండి ఇది ఈ సీటెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఏపీ డిఎస్సి రాసుకోవచ్చు అలాగే తెలంగాణ డిఎస్సి రాసుకోవచ్చు ఏ గవర్నమెంట్ డిఎస్సి అయినా ఏ రాష్ట్ర గవర్నమెంట్ డిఎస్సి అయినా గవర్నమెంట్ స్కూల్స్కి మనం టెట్ క్వాలిఫ్ సిటెట్ క్వాలిఫై అయితే రాసుకోవచ్చు అండి అందులో మార్క్స్ కూడా యాడ్ చేస్తారు ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే సెకండ్ టెట్ ఒకవేళ మీకు పెట్టకపోయినా టెట్ కమ్ టీఆర్టీ పెట్టకపోయినా ఇంకొక ఛాన్స్ ఏంటంటే మీరు టెట్కి చదివిన నాలెడ్జ్తోనే అలాగే ఇంకా బాగా చదివితే సీటెట్ రాయండి సీటెట్ మళ్ళీ పెడతారు ఆగస్ట్లో కానీ సెప్టెంబర్లో కానీ ఉంటుంది ఖచ్చితంగా ఇది ఇయర్కి టూ టైమ్స్ పెడుతున్నారు సీటెట్ ఎప్పటికప్పుడే పెడుతున్నారు కాబట్టి మనం ఆగస్టులో కానీ సెప్టెంబర్లో కానీ పెట్టే టెట్ క్వాలిఫై అయితే టిఎస్ టీఎస్ డిఎస్సి మళ్ళీ రాయొచ్చు కాబట్టి మీరు చదవండి ఈ ఈ నాలెడ్జ్తోనే సీటెట్ కూడా రాయండి మీరు క్వాలిఫై అవుతారు అప్పుడు డిఎస్సి కూడా రాయచ్చు చక్కగా నెక్స్ట్ లాస్ట్ డౌట్ డిఎస్సి ఎప్పుడు ఉంటుంది ఇది మ్యాక్సిమం ఎవరు అంత వేగంగా చెప్పలేరు అంత క్లారిటీగా చెప్పలేరు ఖచ్చితంగా జానవారిలో ఉండవచ్చు మీకు డిఎస్సి అనేది అదైనా క్లారిఫై లేదు ఇంకా కానీ ఈ టెట్లన్నీ ఏంటి ఫస్ట్ టెట్ పెట్ట సెకండ్ టెట్ పెట్టాలా కమ్ టీఆర్ఏ పెట్టాలా ఇదంతా ఒక కొలిక్కి వచ్చినాకే డిఎస్సి కండక్ట్ చేస్తారండి మీరు ఎలాగో డిఎస్సి టెట్ రాయడానికి యుద్ధంలో దిగారు కాబట్టి మీరు డిఎస్సి సాధించినంత వరకు ఎప్పుడు పెడతారు ఏంటి అనేది ఆలోచించకుండా రేపు పెట్టినా సిద్ధంగా ఉండేటట్టు ఈ నెక్స్ట్ మంత్ పెట్టిన సిద్ధంగా ఉండేటట్టు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలండి కాబట్టి మీరు డిఎస్సి ఎప్పుడు పెడతారు అనేది అసలు ఉంటుందా లేదా అని ఆలోచించొద్దు జాబ్ వచ్చినంత వరకు మనం చదవడమే అలాగా కాబట్టి మీరు ఆల్రెడీ దిగారు కాబట్టి ము మునిగినంత వరకు అంటే డి జాబ్ సాధించేంత వరకు మీరు ఆపద్దు ఖచ్చితంగా మీకు డిఎస్సి ఉంటుంది మీరు జాబ్ సాధిస్తారు మీ ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉండండి ఆల్ ది బెస్ట్ తెలంగాణ డిఎస్సి అభ్యర్థుల్లో చాలామంది నాకు డౌట్స్ అడుగుతున్నారండి డిఎస్సికి కోచింగ్కి వెళ్ళాలా వద్దా టెట్ క్వాలిఫై అవ్వలేదు కోచింగ్కి వెళ్ళాలా వద్దా ఏ కోచింగ్ బెస్ట్ అని అడుగుతున్నారు నా బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు ఫస్ట్ ఒక ఈ ఫిఫ్టీన్ డేస్ ఒకసారి మీ బుక్స్ అన్నీ ఒకసారి చదవండి జస్ట్ లైట్గా చదివినాక అప్పుడు కోచింగ్కి వెళ్ళండి మీకు టైం ఉంది కాబట్టి ఫస్ట్ మీ లోకల్లో ఏదైనా కోచింగ్ సెంటర్ బెస్ట్గా ఉంటే అది చూడండి విన్నర్స్ అని విన్నాను అది బాగానే ఉంటుంది ఒకసారి చూడండి దాని గురించి కనుక్కోండి లేకపోతే అవనగడ్డే కోచింగ్ తెలంగాణ బ్యాచ్కి వెళ్ళండి కానీ మీరు ఏ కోచింగ్కి వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా కానీ ఒకసారి చదివే వెళ్ళండి వాళ్ళు ఏం చెప్తున్నారో కొత్త చెప్తున్నారు పాత చెప్తున్నారో ఎలా చెప్తున్నారో అనేది మీకు తెలియాలంటే ముందు మీరు చదివేసే వెళ్ళండి తెలంగాణ డిఎస్సి అభ్యర్థుల కోసం ఒక టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేశానండి ఓన్లీ టీఎస్ యాస్పిరెంట్స్ అందరూ అందులో జాయిన్ అవ్వండి మీకు టెట్ డిఎస్సిలో ఏ విధమైన డౌట్స్ ఉంటే నాకు పర్సనల్గా అయినా గ్రూప్లో అయినా మెసేజ్ చేయండి ఓన్లీ టీఎస్ డిఎస్ యాస్పిరెండ్స్ కోసం ఒక గ్రూప్ క్రియేట్ చేశాను గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి జాయిన్ అవ్వండి